Yo, what's up, guys? Hello, Narandra. Ye patlane sari kotta Minecraft video to me. Andar mundu ke tosan. So, ee roju video lo manam mana Minecraft 1.18 caves and cliffs aithe aadabothunnam anamata. So, idi dual survival mee andarki telisina vishayame. So, last episode meeranta chusunte. So, last episode lo maakaithe lush caves aithe dorakadam jarigindi. So, view maatram nijanga. So, kannula pandaga anachu. So, ala undi nijanga next level. So, mottaniki aa video lo meemu maa kanabadina lush caves anni kuda almost explore chesam. So, ee video lo mari Raju gadu aithe base kadadam anaithe antunnadu mari. So చూడాలి ఆల్మోస్ట్ మెటీరియల్స్ కూడా కలెక్ట్ చేశాడంట సో అవన్నీ సో నేనైతే ఆఫ్ లైన్ వర్క్ చేయలేదు ఈ మధ్య ఎందుకంటే నాకు వేరే వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట సో అందుకోసమే సో రాజు అయితే అన్ని సెట్ చేసి పెట్టాను సో బేస్ ఒకటి బిల్డ్ చేయడం అని చెప్పాడు చలో మరి హెల్లీగా ఇవాళ బేస్ అయితే బిల్డ్ చేద్దాం అనుకున్నాం సో ఆ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనకే తెలియదు సో చలో మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో వీడియో స్టార్ట్ చేసుకుంటే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయితే సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం వీడియో పొజిషన్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ అలాగే మీ అందరికీ ఒక క్వెస్ట్ ఇస్తున్నాను సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్యలో ఎక్కడ ఒక దగ్గర ఒక ఇమేజ్ అయితే ఫ్లాష్ అవుద్ది సో ఇమేజ్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోద్ది అండ్ ఫస్ట్ ఎవరు కామెంట్ చేస్తారో చూద్దాం సో వీడియోకి వచ్చేసిన ఓన్లీ 3K లైక్స్ టార్గెట్ పెడతాను సో కంప్లీట్ చేసి రాయిస్తూ వీడియో స్టార్ట్ చేద్దాం తమ్ముడా ఎంటర్ చేసుకో అమ్మా సో బేస్ కట్టడానికి చాలా ఆఫ్లైన్ వర్క్ అయితే చేసినాను అనమాట సో హెల్ప్ చేయనీకి రారా అంటే వాడు అమ్మాయిలతోనే బిజీగా ఉంటున్నాను నేను అమ్మాయిలు నాకు ఎక్కువ నేను అమ్మాయిలతోనే చాట్ చేస్తాను నాకు నువ్వు వద్దు నీ కాత వద్దు నీ సర్వైవల్ నువ్వు ఏదో ఆడుకోపో నాకు అవసరం ఉండొస్తా లేకపోతే లేదన్నాడు ఏం చేస్తాం మనకు తప్పదు మన కష్టాలు మనకు తప్పవు మనకి 1.17 నుంచి భరిస్తూనే ఉన్నాం ఇంకా 1.18 కూడా ఇంకా అట్లా భరిస్తూ వెళ్ళిపోవాల్సింది తప్పదు ఇదంతా మ్యాడీగా వినలేదని నేను అనుకుంటున్నాను విన్నావా మ్యాడీ హలో విన్నావా ఏమన్నా చెప్పింటే ఏమన్నారా ఇప్పుడు ఏమన్నారా నువ్వు మంచోడు అంటున్నారా అదే అదే అంటే నీ గొప్పతనాన్ని అందరికి తెలుపుతున్నారా ఎట్లా అంటే అంటే ఎట్రా చెప్తా ఎపిసోడ్ ఎండింగ్ లో మాట్లాడదామని ఆగిన అయ్యో 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 ఆగరా ఆగరా అంటే మొత్తం నా చేత పని చేపిస్తావా ఇంకా ఆగరా ఇంపార్టెంట్ స్టార్టింగ్ అంత ఇంపార్టెంట్ ఏంది రెండు బోర్డులు పెట్టను జంబు రేరా ఆ అరే నీ కోసం ఫోటో లేసిన్నారా నేను రేస్ పెట్టుకుందామా రేస్ పెట్టుకుందా రేస్ లో గెలిస్తే నిన్ను క్షమిస్తారా ఓకేరా పోలార్ బేర్ ఉంది ఒక నిమిషం ఆగు లాస్ట్ ఎపిసోడ్ గుర్తుందా పోలార్ బేర్ లాస్ట్ ఎపిసోడ్ కాదు లాస్ట్ కన్నా లాస్ట్ ఎపిసోడ్ అనుకుంటా లాస్ట్ ఎపిసోడ్ ఏనా ఎపిసోడ్ అది ఇదేనా ఇది కాదు అనుకుంటా ఇది ఏమంది అనుకుంటా అదే అదే అరే ఏమనదు మనోజ్ రంగు గెలికిండ్రా దాన్ని చాదుగా అరే కాలిపోయిందిరా అది బోటు కాలిపోయిందా చేతిలోకి వచ్చింది చూడు ఏ రాలేరా బొడ్డు రాలేదా రాలే మావా నాకు అది లేదు మొత్తం అయితే చాలా అంటే చాలా వుడ్ అయితే కలెక్ట్ చేసిన నేను కాకపోతే ఈడ అరే అవునరా అరే అసలు నిజంగా ఎక్కడ కలెక్ట్ చేసినవరా కథలు పడుతుంది అండ్ ఇంకోటి గాయ్స్ నేనైతే ఒకటి కనిపెట్టిన అనమాట ఆఫ్లైన్ లో వెళ్తున్నాను నాకు ఈ స్ప్రూస్ నచ్చదు బేసిక్ గా చెప్పాలంటే నాకు స్ప్రూస్ అసలు వుడ్ అసలు నచ్చదు నాకు డార్క్ ఓక్ అరే కావిడే అని చెప్పనా తప్పదే అసలు అసలు నాకు డార్క్ ఓక్ నచ్చదు రా నువ్వు నాకు యాంటీగా ఉన్నావు మీరే చెప్పండి నేనైతే స్ప్రూస్ రా నువ్వేంటిది డార్క్ ఓక్ కదా సరే సరే రా డార్క్ ఓకే బాగుంటుంది ఇప్పుడు ఎట్లయినా చివరికి మనకి స్ప్రూస్ అయింది కదా సర్లే మావా కట్టబోయే పేస్ ఆల్రెడీ కట్టిన అనమాట ఒక లైవ్ లో కట్టిన అనమాట లైవ్ లో అంటే లైవ్ పర్పస్ కోసం కట్టి పెట్టిన అనమాట కాకపోతే గుర్తుందో లేదా నాకైతే తెలియదు అది అరే నాకు గుర్తు నిజంగా కాకపోతే కట్టినట్టు గుర్తుంది డార్క్ ఓకుతో కానీ సరిగ్గా గుర్తురాట్లే సరే బేస్ అయితే చాలా అంటే చాలా అసలు కట్టిన తర్వాత పల్లె నచ్చింది నాకు కాకపోతే దాన్ని యూజ్లెస్ గా చేసిన ఆడలేదు మేము సో దాన్ని అయితే ఇక్కడ కట్టబోతున్నాం సో ఎందుకంటే ఆ బేస్ ని ఎందుకు ఎంచుకున్నాను అంటే స్నో భయంలో బాగుంటది అనమాట ఇంతకు ముందు కూడా నేను మ్యాడీ ఒక సర్వర్ కాకపోతే మన కాడ డార్క్ ఓక్ లేదు సారు అందుకే ఇంకా స్ప్రూస్ తో కనియాలి మావా అంటే అంటే ఆల్మోస్ట్ నాకే చెప్పేది ఒక ఫస్ట్ సో నేను ఎక్స్ప్లోరేషన్ పోయినా అనమాట డార్క్ కోసం పోతే కాకపోతే నాకు ఒక చోట ఇట్రా ఇట్రా కాదు కాదు ఫస్ట్ దానికన్నా మన ఇద్దరు కాంపిటీషన్ ఇంపార్టెంట్ కదా ఏ పోదాం ఉండు నీకు ఒకటి చెప్తా ఇట్లాంటిది ఒకటి కనపడింది మావా ఇట్లువా
అది ఇగ్లూనా కాదా నువ్వే చెప్పాలా నాకు తెలియదు కాబట్టి అదే సోలోగా ఉన్నాడు అవి ఏం లేదు ఓకే మీకు విషయం తెలుసా మేడి కానీ ట్రాప్ ఇచ్చినాడా ఏట్రా ఏదో గుసగుసలు చెప్తున్నావు ఏం లేదు రామ నీకు వినపడలే అనుకుంటా ఫస్ట్ కాంపిటీషన్ ముఖ్యం బిగిలే బోట్ నా బోటి ఫస్ట్ నువ్వు బోట్ లేదు మా ఆగా ఉడ్డి ఇక్కడే ఉందిగా కొట్టేదా చేసేదా ఏమైందిరా నేను ఆడి జారుకుంటూ వచ్చిందా బోటే మాడే ఉంది నేను మంచి హిడున్నారా మావా పెద్ద గ్లిచ్ మావా ఇది అరే మనకి ఇది ఎందుకో ఈ సర్వర్ లో బోట్ 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 గ్లిచ్ హ్యాపీగా ఉండరా ఇప్పుడు చెప్పు నాన్న చెప్పరా ఇప్పుడు చెప్పరా ఇప్పుడు చెప్పు అంటే నాకు నీ క్రెడిట్ అవసరం లేదురా అరే వీడు బయటకు వచ్చి వీడికి ట్రిక్ తెలిసిపోయింది గైస్ ట్రిక్ తెలిసిపోయింది చాలు రా ఓకే ఆగు ఆగు ఎవడు పోయిండు ఎవడు పోయిండు అరే ముందు రెండర్ కాలే మచ్చా నాకు వల్ల తెలియదు అరే నీకు రెండర్ అయింది కదా అరే ఇది తోపురా నెక్స్ట్ లెవెల్ రా ఇది మాత్రం అరే ఆగరా నా హెయిర్ ఓకే బాగుంది సో గైస్ మీకు చెప్పడం మర్చిపోయినా కొద్దిగా ఫేస్ క్యామ్ అయితే ఉండదు ఈ ఎపిసోడ్ కి సో ఏమనుకోకండి ఎందుకురా అంత డిస్టర్బెన్స్ ఉంది అంటే మామా నువ్వు నేను ఇన్ గేమ్ లో ఒకటే కాదు మా కష్టపడేది ఇంట్లో కూడా హెల్ప్ చేస్తామా నేను ఓకేరా అరే ఆబరా బాబు సోదాబు దమ్ముంటే నన్నాబు అబ్బు పోదామా ఇక ఎవరు కౌంట్ చేస్తారా నువ్వే కౌంట్ ఓకే 1 2 3 ఏంట్రా ఆగు ఎనకాల చూడు ఒకసారి ఏంద్రా అరే నేను ఇంకా కౌంట్ మొదలు పెట్టలేదురా ఏమన్నా ట్రిప్ట్ రా నాది నువ్వు వెనక్కిరా 3 కాదు 5 దాకా కౌంట్ అరే 5 దాకరా అరే నేను ఒప్పుకోనరా రా తొందర రా నువ్వు తొందరగా వెనకాలకిరాయిస్ రా ఆ బోర్డ్ గ్లిచ్ ఎందుకు అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు పోదామా ఓకే కమాండ్ చలో 1 2 3 చలో పడ్డు ఇందాక నువ్వే కదా 3 అన్నావు అరే డ్రిఫ్ట్ 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 ఒరే స్నో లాగిపోయినరా నీకు గెలిచినా హ్యాపీగా ఉండదు కదా నీకు అరే అదేం లేదు మచ్చారా ఏదరా గెలుకుందాం ఒరే రెండు ఉన్నాయి రా అక్కడ పిల్ల పెద్దగా అరే ఇక్కడ ఇంకోటి ఉందిరా రాజు ఇక్కడ ఇంకోటి ఉందిరా కొడుతున్నానా ఎందుకు రా దాన్ని గెలుకుతా ఇప్పుడు కనబడుతున్నానా వినబడుతున్నానా నేనేమనలే మేడీ అని పట్టుకో బాయ్ ఒరే ఆగరా అరే అమ్మా నైట్ అవుతుంది నైట్ అవుతుంది నైట్ అవుతుంది సో ఏదో దొరికింది అన్నగా పోవాలి ఫాస్ట్ కి వెళ్ళాలి మళ్ళీ బేస్ కట్టాలి అమ్మో అయ్యో అదంతా టైం టైం బో టైం లాక్ కూడా కష్టం తీసుకుపోయి ఆడి తెలుసా మేడి ఆడి ఉంటది అది ఏం నాకేం తెలుసు రా నాయన నీ సర్వర్ కి వచ్చిందా ఇప్పుడు చూసినారా చూసినారా నిజాలు ఒప్పుకున్నాడు ఇప్పుడే నిజం ఒప్పుకున్నాడు అంటే అది ఇప్పుడే అంటే రికార్డింగ్ అరే రికార్డింగ్ చేయడానికి ఇప్పుడు వచ్చినా అనరా ఏట్రా ఏంట్రా బాబు వీడి సంగతి తర్వాత ఇప్పుడు కాదు నా తర్వాత మాట్లాడుకుందాం అరే రాజు మన బెడ్ రెండు ఎట్లనే తెలుసా హాస్టల్లో ఉంటే చూడు కింద మీద అదే రా మరి మనకి కాదు ఇగ్లు ఇగ్లు సంథింగ్ ఏదో అన్నావు నా కాడ ఉందిగా ఇందులో ఇందులో అది కుక్కుడు పొటాటో ఉందిరా నీకు కావాలా అరే నాకు వద్దు అదే నాకు ఏదైనా ఫ్లెష్ ఉంటాయిరా నాన్ వెజిటేరియన్ నేను ముక్క లేకపోతే ముద్ద దిగదు కదా మనకి లేదు నాకాడ లేదు తింటూ నాకాడ ఉన్నాయి ఇస్తాను తిను తీసుకొచ్చాలో ఎందుకురా స్వాడ్ తెచ్చినావు స్వాడా ఏచి ఉత్తికనే పెట్టుకున్నారా బాబు
నీకు అన్ని డౌట్లే. నా కాడే ఏం లూట్ లేదు చెప్తున్నా ముందే. లూట్ లేదా? నీ కాడే ఏమన్నా లూట్ ఉంటే ఆడ పెట్టేశారు అప్ప ఇంపార్టెంట్. అబ్బా అట్నా ఓకేరా సరేరా వస్తున్నావా? వస్తున్నా. నాకేదో తేడా కొడుతుంది భయ్యా, ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే అక్కడ పెట్టుకొని రమ్మంటే వీడు. అరే అంటే ముందే చెప్తున్నారా నేను? ఆ ముందే అంటే నువ్వు ముందే ఆగంగానే కనపడుతుందా? ఔ ఇది మన నార్మల్ ఇగ్లూ అనుకుంటారా? మనకి చాలా దొరికినాయి కదా విలేజ్ లో. అరే పిల్లలు కూడా ఉన్నారు వద్దు పాప, ఇంత క్యూట్ గా ఉన్నాయి చూడు కదా. అరే అవి రెండు ప్లస్ దానికి మూడు, మూడు పిల్లలు అనుకుంటా. ఒరే దాన్ని, అరే దాని పిల్లల దగ్గరికి పోవద్దని మర్చిపోయినరా నేను. అరే దాని పిల్లల దగ్గర పోవద్దని మర్చిపోయినరా. వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా. నాకు ఏదో తేడా కొడుతుంది, ఇది నార్మల్ ఇగ్లూ కదా. ఏ అట్లా పలగొట్ట కొడుతురా, ఆయన ఎంట్రీ అయింది ఎందుకు ఇంత పెట్టింది మంచిగా. అరే గ్లాస్ పల, అరే ఐస్ పల కొట్ట చెప్పినా కదా. ఓకే ఒకట ఇల్లకట్ట ఏదో చెప్పిన. అవునా? ఓ అరే రేర్ స్పాండర్ ఇగ్లూ రా ఇది. ఇక్కడ ఏమన్నా ఉన్నాయా ఇంకా? దదా దదా దదా, అరే విలేజర్ ఉంటాడు రా లోపడ. అవునా? అరే టార్చ్ ఉంది నాకు. ఓకే ఆ yes సో ఇగో. అరే బ్రూన్షన్ రా ఎత్తుకో. ఆగు 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 ఆగు. ఈ చెస్ట్ లో ఏమున్నాయి? కోల్ యాక్స్, ఆ వీక్నెస్ పోషన్. యాక్చువల్లీ అరే గోల్డెన్ యాపిల్ ఉంటది, గోల్డెన్ యాపిల్ వాడికి. ఏంట్రా అది, ఏందో తీసుకున్నావు? ఆ ఆ పోషన్ ని మనం, అరే వాని నార్మల్ విలేజర్ చేయాలరా ఫస్ట్. మనం ఇప్పుడిగో ఫస్ట్ ఏం చేయాలంటే తినిపి. ఓకే అయ్యా అయ్యా అయ్యా, ఏందరా సౌండ్? ఆ అదంతే. అరే ఇంకొకడు మారకపోతే ఇట్లారా? అరే ఇంకొకడు మళ్ళా వీడు వాడు జాంబీ విలేజర్, మళ్ళా మళ్ళా జాంబీ విలేజర్ అవుతాడు కదా. సంథింగ్ ఏదో గ్లిచ్ అయ్యి వాళ్ళు ఇద్దరైనట్టు ఉన్నారు. ఒకరిని అయితే సంపేద్దాం, బయటికి కాపాడదు. అరే ముగ్గురు ఉన్నట్టున్నారా? ముగ్గురు కదా, ముగ్గురు ముగ్గురు అనుకుంటా. మరి ఎట్లా సంపేద్ద? అరే అందరు చచ్చిపోతారు రా నాయన, మనం ఇక్కడ ఇరికినాం అంటే మనం చత్తాం. నీకు అర్థం కావట్లేదు? అరే వీళ్ళు తీసుకోవాలి కాకపోతే. వాడినా పాపం వాడిని వదిలితే మళ్ళీ పెట్నీకి వస్తుంది మనకి. ఇవి ఎవి? ఇవి పెట్నీకి వస్తుంది. ఇవి ఐరన్ బార్సా? ఒరే ఇందులో కూడా ఇద్దరు ముగ్గురు. అరే ఏంద్రా అట్లున్నారు? అరే రండ్రా బయటికి రండ్రా. మీరు వత్తలేడారా వీడు? ఆ ఎంతమంది ఉన్నారా? ఇద్దరా? ముగ్గురు. అరే త్రీ త్రీ, ఇటు త్రీ అటు త్రీయా? కష్టమేనన్న, వాడు మళ్ళీ మంచిగా అవుతాడు. కాకపోతే టైం పట్టిద్దిరా, ఫైవ్ మినిట్స్ ఎంతో. ఇస్తున్నాడు వీడు ఏంద్రా ట్రేడర్ లాగా. చలలే వదిలే ఇక, ఎట్లా ముగ్గురు విలేజర్ బయటకు వచ్చిరుగా, పోదా ఇక. ఏం దొరికింది? బ్రూన్షాన్ దొరికిందా? బ్రూన్షాన్ వచ్చింది నాకు. ఓకే చల్లగా ఉండండి విలేజర్లు, హ్యాపీగా ఉండండి, వందేళ్ళు బతకండి. తొందరగా అయిపోద్దా? బేస్ చాలా టైం పట్టిద్దేమో, అదంతా మనం వీడియోలో పెట్టలేంలే. టైం పడుతుంది కొద్దిగా పెద్దది. అమ్మా ఎక్కడ మరి ప్లేస్ ఎక్కడ అనుకున్నావు? అది కూడా అనుకుని ఉంటావుగా, చెప్పి. ముందర ముందరనా? అరే రాజు, సో ఇది ఒకటి కడుతున్నాం కదా, ఒక చిన్న హట్ మనం లస్ట్ హౌస్ లో బిల్డ్ చేద్దాం రా. ఓకే చిన్నది అంతే. అరే కాదు మామా, నేను డాగిల్ అని చూసి ఉంటుంది మేడం. అమ్మా ఆగండి, గమనిస్తు. దాన్ని ఫాలో కాదు, దాని ఫాలో కాదు, దాని పేరు పెడతా కన్నయ్య అని. అరే ఆగు, పెడదాం కానీ దాన్ని ఫస్ట్ ఏం చేసుకోవాలిగా? అవును అక్కడ బోన్ ఉన్నాయి లోపల పెట్టిన. బోన్ ఫస్ట్ ఫ్లెష్ గానే ఏదైనా బెటర్, ఆ తర్వాత బోన్ తినిపి. ఆగు డైరెక్ట్ బోన్ పెడతా. 11 బోన్ ఉన్నాయి. 11 అట్లయితే ఆ ఫస్ట్ ఫ్లెష్ పెట్టిదా తొందర. నేమ్ ట్యాగ్ ఆన్విల్ లేదురా మన దగ్గర, బొడ్డు ఐరన్ ఉంది. ఒక్క నిమిషం ఐరన్ ఉంటది. నువ్వు దాన్ని గమని అని చెప్పినా కదా నీకు. దాన్ని టేమ్ ఇంట్లోనే ఉంటది. అరే ఇంకోటి ఉంది రా రాజు, నాకు కూడా పోనీరా. షేప్ వచ్చింది పట్టు, ఇవి తీసుకో. లవ్ షేప్ వచ్చింది, కాకపోతే టేమ్ కాలేదు అది. టేమ్ కాలేదు అది. పెద్ద బోనే. ఓకే జిమ్మి అని పెడతా అయితే వాడికి జిమ్మి. ఇది ఇది కాకపోతే ఆన్విల్ లేదు మన దగ్గర. ఆగరా ఆగరా ఆగరా, జర్లే ఊరి రెండు. ఓకే కన్నయ్య బోల్తే యా రారా, నువ్వు రారా. వీడు చెల్లాడి సైడ్ మధ్యలో వీడు ఎవాడు రా వీడు. అరే బోన్లీ రా. అరే రాజుగా ఎందుకు రా ఇంకమ్మా? అరే మీ నన్ను కొడుతున్నాడు, కాపాడండి అయ్యా నన్ను. రే రాజు, రే రాజు నా వెనకాల వస్తున్నాడు రా, నా వెనకాల వస్తున్నాడు రా. అవునా? అమ్మో నా వెనకాల వచ్చినాడు మావాడేనా? ఏంటి ఏంటి టీపీ అవుతున్నాడు అని చూస్తున్నా నేను.
ఈడేందో నాయనకి ఏడిపోయిన అత్తున్నాడు నేను చెప్తున్నా సరిపోయింది కూర్చోబెట్టినా మీ వాడిని కూర్చోబెట్టినావా కూర్చోబెట్టిన నాకన్నా మహా బతికిచ్చినారా నాయన ముందరికిరా ఏటో అరే ఇంకో కుక్క ఉంది అరే కుక్కలు పలు ఉన్నారా దీంట్లో ఇక్కడ అరే ఏం కావట్లేరా మన ఈ రెండు ఉంటే చాలు అరే నైట్ కొద్దిగా బతుకుదాము అంటే బతుకుదాం అంటే బతుకుదాం కాదు పండుకోకుండా సర్వైవ్ అవుదామా బోన్స్ వస్తాయి బోన్స్ అట్లా అంటావా ఎక్కడ అసలు ఎక్కడరా ప్లేస్ రైట్ 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 సైడ్ రైటా ఇక్కడ పైనరా ఆ ఓకే చలో ఎక్కడ కట్టేది ఇప్పుడు ఎన్ని బోన్స్ ఉన్నాయి ఇప్పుడు నీకాడ నాకడ 7 బ్రో 7 ఉన్నాయిరా ఇటి 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 నాకు ఇది చెప్తా ఏది ఎందుకు పడే అదో తీసుకో ఆడ కొడు ఉన్నాడు మనం పట్టుకో తాగు ఆ వీడికి ఏం పేరు పెట్టాం చెప్పండి అరే ఫస్ట్ నిన్న ఏం చేద్దాం అనుకున్నారా అరే ఇంకొడు ఉన్నాడు కదా వాడిని తీసుకొచ్చు వాడు ఎక్కడ ఉన్నాడు ఆడ ఏమో తెలియదు కొండపైన ఆ కనబడ్డాడు 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 పద్ధతి ఉండని అరే బుగ్గ రాజు బొక్కలీరా రే అరే వీడు నన్ను అరే వీడు నన్ను బుగ్గ చేసిండ్రా వెనకాలే ఉన్నా వస్తున్నాడు ఇదే బుగ్గలి ఈ ఇదే బుగ్గలి అంటున్నా అరే అలవాటు అయిపోయిందిరా బుగ్గలి అండి అని అని అరే వీడు టేమైండ్రా ఇప్పుడు అరే ఎవరికి టేమైండ్రా వీడు కన్నయ్యవాన్ కన్నయ్య 2 వాడి కాపీ పేస్ట్ గైస్ సేమ్ నాది కూడా మళ్ళా చెప్పే ఓపిక లేదమ్మా సో ఇప్పుడైతే నేనైతే ఇక్కడ క్లియర్ చేద్దాం అనుకుంటున్నా సో ఇక్కడనే కడదాం రా రే ఎక్కడ ఇక్కడ నాగా బెడ్ ఎక్కడే బెడ్ ఎక్కడ వేసినావు రా బర్డ్ అదే బెగ్గింగ్ 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 యు అరే పాడకరా ప్లీజ్ రా అమ్మ తోడు కాపీరైట్లు తీసుకోలేను రా నేను అబ్బు పెద్ద కాపీరైట్ వీడేం చేస్తున్నాడు విలేజర్ గాడు అరే మనం ఇంటి మీద కన్నేసిండ్రా వీడు మనం ఇల్లు కట్టిన తర్వాత కబ్జా చేద్దామని రెడీగా ఉన్నాడు నాకడ షవల్ లేదురా చూసినాడు ఒక ఆల్రెడీ ఒక కన్ను దొబ్బింది ఇడికి తోడి కార్టోగ్రాఫరా ఇక్కడ చూడరా వెనకాల ఏముందో ఇటు చూడండి ఇక్కడ ఏముందో చూడండి అంటే అది కట్టెత్తు గారా నువ్వు ఇదేం గ్లిచ్చు అప్పట్లో ఇదంతా ఫిల్ చేయాలి ఇప్పుడు సరిపోయింది మనోళ్ళు ఇదంతా చూసి నిద్రపోతే చాలు ఎందుకులే గానే అరే ఇప్పుడు స్కిప్ చేస్తాము ఇప్పుడు టైం ల్యాప్స్ పెట్టినా కూడా ఆల్మోస్ట్ ఇది ఎన్ని మైండ్ క్రాఫ్ట్ డేస్ అయితే మరి మనకు తెలియదు కాబట్టి సో అంటే మైండ్ క్రాఫ్ట్ డేస్ రియల్ డేస్ అంట మైండ్ క్రాఫ్ట్ డేస్ ఓకే ఎలాగో కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మొత్తం బేస్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం సో ఇదంతా చూపించి ఎందుకంటే రీప్లే మోడ్ మరి ప్రెసెంట్ అయితే వర్కౌట్ అవ్వట్లేవు అవి లేకపోతే సినిమాటిక్ లో చూపిస్తుండే మేబీ ఫ్యూచర్ లో వర్క్ అయితే చూద్దాం కానీ సో ప్రెసెంట్ అయితే బేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కలుద్దాం లెట్స్ గో మొత్తానికి అయితే బేస్ ని అయితే కట్టేసినాం గైస్ అసలు మామూలుగా గాలి మాకైతే చాలా టైం చాట్ అయింది నాకైతే నిద్ర వస్తుంది మేడీ అవుట్ రోల్ ఇవన్నీ తర్వాత చెప్దాం అనిపించింది పోతే
ఇల్లు చూపియాలి కదా మరి బేస్. గాయ్స్ యాక్చువల్లీ లిటరలీ మోర్ దాన్ 1 hour ఏమో పట్టింది. యాక్చువల్లీ మా మైండ్ క్రాఫ్ట్ డేస్ డే 28 ఉండేది, సో ప్రెసెంట్ డే వచ్చేసి 35. అలా గడిచిపోయింది, అసలు అర్థం కాలే. కాకపోతే నిజంగా రాజుగాడే ఎక్కువ కట్టిండి, ఎందుకంటే నాకు రాజుగాడ కడుతుంటే గుర్తొచ్చింది అప్పుడు. అంటే సో ఇది అప్పుడు ఎప్పుడో లైవ్ లో చాలా నెలల క్రితం కట్టిండు, కాకపోతే అది అసలు ఆ తర్వాత ఎవరు చూడలేదు అది. సో ప్రెసెంట్ అయితే దాన్ని మేము మళ్ళీ బేస్ కింద కట్టినాం అనమాట. సో నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది, అవుట్పుట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా చూపించేద్దాం మరి, మిమ్మల్ని మరీ ఊరించి 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 ఏమైద్దిరా తర్వాత. అడే నువ్వు అప్పుడే కాదు, ఇంకా మనకి ప్లేస్ ఉంది మిగిలింది గుర్తుంది. సో యాక్చువల్ ఏమైందంటే టేబుల్స్ పెట్టాలన్న. సో చాలా వాటికి అయితే ప్లేసెస్ ఉన్నాయి, సో వాటన్నిటిని ఇంకా ఫిల్ చేయాల్సి ఉంది. సో అవన్నీ అంటే మెటీరియల్స్ ఏమో మా దగ్గర, అంటే బుక్ షెల్ఫ్స్ కానీ ఎంచాంట్మెంట్ టేబుల్ కానీ. సో ఫ్యూచర్ లో అవన్నీ ఫిల్ చేయాలి ఇంకా. సో ప్రెసెంట్ అయితే లోపల మాకు ప్రెసెంట్ ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో సో వాటితోనే బిల్డ్ చేయడం జరిగింది. నిజంగా ఒక రేంజ్ లో ఉంది భయ్య. రాజుగాడు మాత్రం క్రేజీ కట్టిండు. రాజు ఒక్క నిమిషం ఆగరా, నీకోసం ఇగో సో నీ టూల్స్ అన్ని తీసుకున్నా కదా, నీకోసం వాటి పని అయిపోయింది. సో కొత్త టూల్స్ ఇగో, కొత్త టూల్స్ పండగ చేసుకో. అంటే షీల్డ్ నీది వాడుకోలేమా, అంటే నాకు అంత యూజ్ అవ్వలేదు కూడా షీల్డ్ ఎందుకంటే కొంచెం ఐరన్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు. సో యూజ్ అయినా కొత్త టూల్స్ అన్నాడు. స్వాడ్ కూడా కొత్త. అరే స్వాడ్ వాడుకోలేదురా, ఓన్లీ నేను ఏ వద్దు వాడిని ఎందుకురా. అరే అరే ఎనక ఎనక నువ్వు చేయి స్పాయిలర్స్. అరే వెనక నుంచి నడుచుకుంటూ పోతే గుంతలో పడనుగా. సారీ బ్రో, ఎట్లాగా స్పాయిలర్లు అన్ని మాట్లాడతెట్టమో అలా చూసేసినారుగా. చూసేసిర్రా, టడరాన్ టడరాన్ టడరాన్. జూమ్ చేయమా ఆయన నుంచి. అరే ఈడకెళ్ళి ఓపి ఉందిరా జూమ్ చేస్తే కూడా. మా క్రియేటివ్ లో మారదాం రా, సినిమాటిక్ దిద్దాం. ఇది ఎక్కడ మాత్రం కానీ నన్ను దావకూడతారులే కానీ సినిమాటిక్ లేమద్దు కానీ. సో మీకు గుర్తొచ్చినట్టుంది, సో మా లైవ్స్ అయితే ఎవరైతే అంటే రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారో మేబీ వాళ్ళకి గుర్తుండొచ్చు. కాకపోతే నా లైవ్ లో అయితే నేను ఎప్పుడు చూపించలేదు, ఎందుకంటే వీడిది కట్టిన తర్వాత నేను అసలు ఆ సర్వర్ కి పోలేదు. యాక్చువల్ లైవ్ లో ఆడుతుంటే సర్వర్ ఇది. సో అదే లాస్ట్ ఎపిసోడ్ అన్నమాట లైవ్ ఇది కూడా. రాజు ఇక్కడ రెండు ఇవి రెండు బాగానే ఉన్నాయి కానీ ఇంకో రెండు కడితే బాగుంటదేమో. బాగుంటది కాకపోతే కాదు, ఈ పోల్స్ కట్టింది నువ్వే కదా. ఈడేంది నువ్వు మర్చిపోయినరా, వస్తున్నా వస్తున్నా వేసుకోక ఆగరా ఆగరా. చూసారా అసలు ఒక దానికి కట్టి ఒక దానికి మర్చిపోయినట్టు కాదు, రెండు అట్లే కట్టినాడు. ఆగరా ఆగరా ఆగర వేసుకోకరా ఆగరా పట్టుకొస్తున్నా ఆగరా. అరే అరే లాంతర్స్ ఉన్నాయా, ఎక్స్ట్రా లాంతర్స్ అన్న అయిపోయినాయి రా బాబు. ఓకే క్రాఫ్ట్ చేస్తా. అయ్యో అయ్యో అరే నీకు నాకు కలుసుకొని చచ్చిపోతున్నాయి. అయ్యో 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 నేను దూరం పోతాగు. అయినాయి ఎందుకురా, ఏమో ఆగుంది తెలియదు. ఒరే నీ కుక్క అట్టే వస్తుంది ఏది. అరే కూర్చోబెట్టరా దాన్ని, అరే మా వాడిని కూర్చోబెట్టిన రా. అయినా అయ్యో వచ్చింది ఇడిగి టీపీ అయినది తప్పించుకుంటుంది ఎందురా. అరే 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 వచ్చినారా ఇవి. అరే మీ కుక్క నా కుక్కను చంపేసింది. రాజాడి కుక్కలు అంటే మినిమం ఉంటది, ఆ మాత్రం భయం పెట్టుకుని కుక్కకి. అరే ఇంకోటి అరే ఏ అరే ఏమనలేదురా. అరే నాకేం తెలుసురా. అరే రారా కన్నయ్య లోపలికి రా బా. అరే చివరికి ఒక్కడే మిగిలిండ్రా. అరే నీది నీది అరే నీది కూడా ఒకదాని చంపేరా. సో ఈ ఈ ఇంటికి ప్రత్యేకత ఏం తెలుసా మేడి. సో నేను చెప్పేది నువ్వు చెప్పు ఫస్ట్. నాకు నచ్చిన బేస్ ఇది. సో నీ మొత్తం ఇంకా నువ్వు మొత్తం అవుట్పుట్ చూడలేదు, ఎందుకంటే మన కాడ ఐటమ్స్ మొత్తం అవుట్పుట్ అయితే నువ్వు చూడలేదు. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే సెకండ్ రీజన్ వచ్చేసరికి ఎంట్రన్స్ చూసినావా, అసలు ఎంట్రన్స్ ఏమున్నాయో చూసినావా. ఉయ్యాల ఉయ్యాల జంపాలా, రాజుగారిని పైకి పంపాలా, ఇద్దరం కొట్లాడుకొని వస్తాం. అరే చెప్పి రెండు వేటి. అయ్యో అరే ఏ కుక్కలు ఎవరిని చంపుకుంటున్నాయిరా, నాకు అర్థం కావట్లే. రెండు కూర్చోబెట్టిన కదరా, కూర్చోబెట్టినావా. మా లోపల ఉన్నాడు. ఓకే అరే అక్కడ ట్రాప్ ఇక్కడ ట్రాప్ డోర్స్ పెట్టడం మర్చిపోయినరా ఒక్క నిమిషం. సో ఇంకా మేము ఆ ఐటమ్స్ అయితే మేము ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి ట్రాన్స్ఫర్ చేయలేదు. సో అది మేము ఆఫ్లైన్ లో చేసుకుంటాం, తర్వాత చేద్దాం. ట్రాన్స్ఫర్ చేయాలంటే చాలా టైం పడుతుంది అది కూడా. సో ఆ వీడియో అంతా సోది కదా, అందుకని. అవును ఆగా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేక ఇంకా ఇక్కడ నేను ఇక్కడ ట్రాప్ డోర్స్ పెట్టడం మర్చిపోయినా. ఓకే ఓకే దీనికి ఎందుకు ఇంకా
ఒకటన్ బాగుందిరా లుక్ దీనికి బాలే ఏ బానే ఉందిరా ఓకే సో సో ముందుకు కూడా ఇక్కడ పెట్టు ఈ లెవెల్లో పెట్టు ఇగో ఫెన్స్ తీసుకో కట్టు పట్టు కట్టు సార్ బ్రేక్ చేద్దాం మేడి బ్రేక్ చేద్దాం ఎందుకు ఎందుకు తెలుసా సో ఇప్పుడు మా ఆల్రెడీ మనం ఇక్కడ పెట్టినాం కాబట్టి మళ్ళీ ఇది పెడుతుంటే మనకి ఇది ఇప్పుడు ఏం చేద్దాం అంటే పెడతాం పక్కపోతే ఈ పక్కకు పెడతాం అంటే ఈ బ్లాక్ మీద పెడతాం ఇక్కడ తీయగా ఇక నువ్వు అన్న తర్వాత బా ఓకే ఇక్కడ ఫెన్స్ క్రేజీ రా రియల్లీ క్రేజ్ అసలు ఆసమ్ ఉంది నా ఐడియా ఉంది క్రేజీ ఉంది దా దట్స్ స్లీప్ అయిపోతే క్రీపర్లు వస్తే లోపల వేల్తాయి రాజాడు బిల్డ్ చేస్తే మనకు మామూలు ఉండదు మినిమం అదే అదే మినిమం ఉంటది రెడ్ బెడ్ నాది ఎరుపు కాదు అమ్మా వుల్ఫ్ వాస్ స్లేన్ బై వుల్ఫ్ అంట ఏందో ఏమో అరే నాది ఒకటి అరే పైకెళ్ళి చూద్దాం దా పైకెళ్ళి చూద్దాం దా సో గైస్ ఇది అన్నమాట సో చెస్ట్ చూసిరా ఆ ఈ చెస్ట్ చూపిలే నిజంగా ఎట్లుంది ఎన్ని అన్నది ఎట్లుంది అంటే ఇది బేస్ అనడం కన్నా అసలు చెస్ట్ రూమ్ చెస్ట్ హౌస్ అని పెట్టుకో చెస్ట్ హౌసా ఈ బెడ్ డిజైన్ ఎట్లుంది సో కార్నర్ కి బాగుంది కదా సో చాలా బాగుంది అదే రీజన్ సో ఇక్కడ చాలా పెట్టాల్సినది ఉంది ఇక్కడ అయితే ఫ్లవర్ పార్ట్స్ అవి పెట్టాలి ఇక్కడలో కాకపోతే అవన్నీ లేవు సో ఇక్కడ పైన అయితే చాలా స్పేస్ ఉంది సో ఇక్కడ సెంటర్ లో అయితే ఎంచాంట్ టేబుల్ ఎంచాంటింగ్ టేబుల్ అంట గైస్ అది కూడా వస్తే అసలు మొత్తం ఫుల్ అయింది అంటే మాత్రం సో క్రేజీ ఉంటది మనం 117 లో ఒకటి మిస్ అయినాం మేడి కాకపోతే ఈ మంటరు ఈ సర్వైవల్ లో నేను అది మిస్ కావడదని అనుకుంటున్నా ఏం మిస్ అయినా ఎలైట్రా మామ ఓకే నిజంగానేరా నాకు ఎందుకో గుర్తు వచ్చింది అది ఉన్నట్టు కాదు కాదు ఈసారి ట్రై చేద్దాం మనం ఎలెట్రా తో ఎండర్ డ్రాగన్ చంపడానికి వితౌట్ కిలింగ్ ఎండర్ డ్రాగన్ మనం ఎన్సిటీకి వెళ్ళొచ్చు అరే అరే ఇది నీడి ఐడియా కదా రా ఇది ఏం చేసుకుంటావు చెప్పు రా అరే ఒక్కటన్నా చక్కగా వాడతావా రా నువ్వు చెప్పు ఏదో అయ్యా అంటే నాలుగు బ్లాకులతోనే కదా క్రాఫ్టింగ్ టేబుల్ అని డిజైన్ పెట్టేసా అంటే దీని కింద కూడా పెట్టినా దాని కింద కూడా ఇంకోటి ఉంటది నువ్వు ఏదో గైస్ అంటే ఏం లేవు ఎంచాంట్మెంట్ టేబుల్ లేదు ఏం లేదు సో అట్లా పాడేసా నిజంగా సో ఇది మొత్తానికి ఇల్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఎన్ని పెడతావురా పెట్టరా జిగేలు మనాలా ఏంది మన ఇల్లు ఇది ఏం జిగేలు మన ఈడ పెట్టు వీడు జిగేలు జిగేలు చల్లకుండా జిల్ జిల్ జిగా జిగా దా ఇక ఒకసారి బయటికి పోయి మూలకి ఎందుకు ఉంది రా టార్ లాంటర్న్ ఆ అంటే ఏదో అట్లా అరే అరే దాన్ని ఏమన్నా అరే మీ ఓల్డ్ మీ దీన్ని కూడా చంపేసినట్టు ఉన్నాయిరా ఏమన్నా వాగు పట్టుకొత్త లోపలికి అరే బరాబర్ చంపేతే చూడు ఓకే అరే బోన్స్ కానీ బోన్ మిల్ కానీ ఉంటే పట్టుకరా అరే ఫుడ్ రా లేపేసినావు కదరా ఫుడ్ అరే కొంచెం ఫుడ్ నీ ఫుడ్ రా నేను ఇచ్చింది నీకు తినడానికి బొడ్డు అరే నాకు లేదురా ఇప్పుడు నా కడ కూడా లేదు అయిపోయినాయి మరి మన దగ్గర మొత్తం ఇక రిజర్వ్స్ అన్ని కంప్లీట్ అడిగా మనకి సో ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలి అరే కౌకరాసర్ చేద్దాం రా అది అసలు మనం వేరే రా బాబు డైరెక్ట్ ఇగో ఇది మొత్తం ఫామ్ ఉండాలి ముందర ముందా ఓకే మనకి అంతా ఫామ్ చేసుకుందాం ముందర చాలా ఉంది ఓకే ముందు ఫామ్ చేద్దాం వాటర్ పోస్తే ఉంటదో ఉండదు ఉంటదిరా ఓ మంచు పడినప్పుడు కదా అయినా ఫామ్ పనిచేసిద్దిలే అని మీ ఓలం పట్టుకరా పో అరే అయ్యా బోన్ మీల్ అయిపోయింది ఓకే తర్వాత మొత్తం ఏలాడదిద్దాం తర్వాత సో గైస్ మీకు ఎట్లా అనిపించిందో బేస్ ఒకసారి చెప్పండి మీకు కూడా నచ్చిందా లేదా మీకు నచ్చిందా లేదా మీకు నచ్చిందా డెఫినెట్ గా నచ్చింది నచ్చకపోవడం ఏంది అబ్బో ఓకేరా అంటే నేను హెల్ప్ చేయలే అంటావు నేను హెల్ప్ చేయలే అంటా ఇప్పుడు చేసిండు ఈసారి అయితే బాగా అనుకొచ్చిండు మేడి గారు ఏదో అట్లా అంటే అరే నేను చెప్పమన్నట్టు కరెక్ట్ చెప్పినవరా ఇగో కాకపోతే ఇగో నాకు ఆ టూల్ ఉన్నాయి తర్వాత ఇగో ఎంచాంట్మెంట్ రూమ్ కూడా వస్తే ఇట్లా ఇట్లా తెరలాగా వుడ్కి ఎట్లా ఉంటది అది వుడ్కి అసలు మొలుస్తుంది అరా అసలు అవును మొలిసిద్ది ఎట్లా రా హౌ ఇట్ పాసిబుల్ రా మైన్క్రాఫ్ట్ 98 మైన్క్రాఫ్ట్ లాజిక్ బెట్రా పడ్డు ఇడ గ్యాప్ వదిలేసను ఇవి బోన్ మిల్ పెట్టాలి తర్వాత వీడి ఓకే బోన్స్ అయిపోయినాయా బోన్స్ ఉన్నాయి మళ్ళీ ఎందుకు లేని ఉంచినా తర్వాత ఉపయోగపడతాం దీనికి తిన్నాను
మోడికి పెట్టరా పెట్టినారా బోర్డు మోడ తిన్నాడా ఒరే ఒరే మళ్ళా కడుస్తున్నాడు ఇది ఎక్కడ మాస్రా బావరే రే బుడ్డోడు వచ్చిండేరా రే 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 అమ్మా అరే మీ వన్ లేప్రా మీ వన్ లేప్రా ఎందుకురా లేప్ మీ వన్ లేపినా ఇంకోటొత్తాడా పిల్లోడు అరే చిన్న బుడ్డోడు వచ్చిండారా ఇంకోడు రారా ఈరా కన్నయ్య అంట అసలు ఇది కాదు అరే బెడ్ పైన నువ్వు నువ్వు కూసో గమ్మను కూసో నువ్వు కూసో పో నువ్వు కూడా మీదే కూసోరా నువ్వు అంతే ఇది మాత్రం ఎట్లు అసలు ఒక్కొక్కడ ఒక మూలకి మా ఓపిరా వీడు ఇట్లా చెప్తా అరే మా కన్నయ్య గడుకు నిజంగా అట్లనే తిప్పుతాడు రేగో ఇట్లా తలకా ఇట్లా ఇట్లా అటు ఇటు ఇట్లా అంటాడు తలకాయ మాత్రం ఇంత ఉందిరా క్రేజీ. సో ఇది గైస్ చూసారు కదా, సో మొత్తానికి అయితే చాలా చాలా కష్టపడి కింద పడి మీద పడి రాజగాడు పైన పడి ఎట్లనో అట్లా బేసిన్ అయితే సో మొత్తానికి అయితే బేస్ అయితే బిల్డ్ చేసినాం. సో లాస్ట్ టైం వుడ్ ల్యాండ్ మ్యాన్షన్ తగలబెట్టినట్టు ఈసారి తగలబెట్టద్దు అనుకుంటున్నా, ఎందుకంటే చాలా కష్టపడి కట్టిన చాలా కష్టపడి కట్టినా కాబట్టి ఆ కష్టం తెలుసు ఈసారి అలా చేయండి. ఓకే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇల్లేటుందో. కామెంట్ సెక్షన్ లో చెప్పడం అసలుకే మర్చిపోవద్దు. సో నస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలుకే మర్చిపోవద్దు. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేస్తాను ఆశిస్తూ ఇక్కడ ఇంతగా స్పరవంశుడితో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బై 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 బై. సచ్చిపోతా సచ్చిపోతా.